హాయ్ ఫ్రెండ్స్. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడే నాయకుడు. ఏది అనుకున్నంత సులభం కాదు. ప్రతి నిమిషం కష్టపడాల్సిందే. ఆలోచన, ఆచరణ రెండు ముఖ్యమే. ఈ రెండింటినీ సరిగ్గా నిర్వహిస్తేనే విజయం సాధ్యమవుతుంది. విజయం సాధించే వరకు పోరాటం తప్పదు. విజయం కోసం వ్యూహాలు రచించాల్సిందే, ఎత్తుగడలు వేయాల్సిందే. ఎన్నికలు, ఉద్యోగము, చదువు ఏదైనా సరే, అసలు జీవితమే యుద్ధం లాంటిది. మహాభారతంలో కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం అంతటినీ ముందుండి నడిపిస్తాడు. నాయకుడంటే గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు అని ఖచ్చితంగా నిరూపించి చూపిస్తాడు. కృష్ణుడు కౌరవులకు పాండవులకు మధ్య సంధి కుదర్చడానికి రాయబారిగా కురుసభకు వెళ్తాడు. దుర్యోధనుడు ఒప్పుకోడు. రాయబారైన కృష్ణుణ్ణి బంధించడానికి పూనుకుంటారు. కృష్ణుడు తప్పించుకుని వచ్చేస్తాడు. ఈ రాయబారం వల్ల యుద్ధం చేయడం పాండవులకు ఇష్టం లేదు. కౌరవులే న్యాయబద్ధంగా వాళ్లకు రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వటం లేదని అందరికీ తెలిసేలా చేశాడు కృష్ణుడు. కొన్ని పనులు చేయడం వల్ల ఇతరులు తప్పుపడతారని అనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము, చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందుగా అందరికీ వివరించాలి. అందువల్ల సానుభూతి లభిస్తుంది, సాయం దొరుకుతుంది. నేను యుద్ధం చేయను, ఆయుధం ముట్టను అని ముందే పక్కకు తప్పుకున్నాడు కృష్ణుడు. పైగా తను ఒక్కడు ఒక పక్షం, తన సైన్యం మొత్తం మరొక పక్షం అన్నాడు. కాని యుద్ధం మొత్తం అతని కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండి పాండవులు గెలవడానికి అవసరమైన సాయం చేశాడు. టీం లీడర్ అనే కాన్సెప్ట్కు ఖచ్చితంగా కృష్ణుడు సరిపోతాడు. పాండవుల టీంకు ధర్మరాజు లీడర్లా అనిపించినా 18 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ఖచ్చితంగా కృష్ణుడే లీడరు. భగవద్గీతను ఎక్కువ మంది జీవిత సారాన్ని బోధించే తత్వంగా భావిస్తారు. నిజమే కావచ్చు. కానీ ఒక పని మొదలు పెట్టే ముందు చేయాలా వద్దా అనే సందిగ్ధం ఎదురైనప్పుడు కర్తవ్యాన్ని బోధిస్తుంది గీత. కౌరవుల సైన్యం పెద్దది, యోధుల యోధులు ఉన్నారు. ఎలా చూసినా కౌరవులదే పైచేయి కావాలి. కానీ పాండవులు గెలిచారు. ఆ విజయం వెనుక వ్యూహాలున్నాయి. ఆ వ్యూహాల వెనుక కృష్ణుడు ఉన్నాడు. నీ శత్రువు నీకంటే శక్తివంతుడైనప్పుడు అతడితో తలపట్టం కోరి కోరి కొరివితో తలగోకడమే. జరాసంధుడు గొప్ప బలవంతుడు. అతడికి భయపడే యాదవులు మధుర విడిచి కుశీనగరానికి వెళ్లిపోయారు. ధర్మరాజు మనసులో రాజసూయం అనే ఆలోచన రేకెత్తించాడు కృష్ణుడు. తనే ముందుండి భీమార్జునులను జరాసంధుడి దగ్గరికి తీసుకెళ్లాడు. యుద్ధం చేయమని రెచ్చగొట్టాడు. శ్రీకృష్ణుడికి అతని మరణ రహస్యం తెలుసు. అందుకే ఓ లేత కొమ్మను చీల్చి ఇటొకటి అటొకటి పడేశాడు. భీముడు దానిలో అర్థాన్ని గ్రహించాడు. జరాసంధుణ్ణి రెండుగా చీల్చి వ్యతిరేక దిశల్లో పడేశాడు. యుద్ధం అంటే కేవలం అస్త్రశస్త్రాలతో ఎదురుగా ఉండే వాళ్లతో చేసేది కాదు, మనసుతో చేసేది కూడా. కనిపించని బాణాలు సంధించగలగాలి, మనసుకు గాయాలు చేయాలి. శ్రీకృష్ణుడు కర్ణుడి కోసం మానసికమైన వ్యూహాల్ని సిద్ధం చేశాడు. అతన్ని దెబ్బతీయడానికి శల్యుణ్ణి పావుగా వాడుకున్నాడనమాట. శల్యుడి మాట వల్లే కర్ణుడు ఏకాగ్రతతో యుద్ధం చేయలేకపోయాడు. కుంతీదేవిని కర్ణుడి దగ్గరకు పంపించి అర్జునుడు మినహా మిగతా 4 జోలికి వెళ్లకుండా ఒట్టు పెట్టిస్తాడు. ఇంద్రుణ్ణి పంపించి అతడి కౌశకుండలాలను లేకుండా చేశాడు. మొత్తం శారీరకంగా, మానసికంగా, నైతికంగా కర్ణుణ్ణి బలహీనపరిచి అర్జునునితో చంపించాడు. భీష్ముడి విషయానికొస్తే పాండవులను పంపించి అతడి మరణం గురించి అతనితోనే చెప్పించాడు కృష్ణుడు. శిఖండిని పిలిపించి అతడికి ఎదురుగా నిలబెట్టించాడు. దీంతో భీష్ముడు ధనుర్బాణాలను వదిలేశాడు. నిరాయుధుడైన భీష్ముడిపై అర్జునుతో బాణం వేయించి అంపసేపై పడుకునేలా చేశాడు. అశ్వత్థామ హతః కుంజరః అని నిజం లాంటి అబద్ధంతో ద్రోణుణ్ణి కూల్చేసేలా చేశాడు. నాయకుడు తన జట్టు వారందరికీ నమ్మకాన్ని కలిగించాలి, నేను ఉన్నాననే భరోసా ఇవ్వాలి, తన మీద ఆధారపడొచ్చు అనే నమ్మకంతో పనిచేయాలి. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. అర్జునుడి మీద తనకున్న ప్రేమను గురించి చెప్తూ కృష్ణుడు, భార్య, పిల్లలు, సోదరులు, బంధువులు, మిత్రులు ఎవరూ నాకు అర్జునుడి కంటే ఎక్కువ కాదు అంటాడు. నాయకుడికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుండాలి. నెగ్గడమే కాదు, తల ఒడ్డడానికి సిద్ధంగా ఉండాలి. కర్ణుడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉంది, దాన్ని అర్జునుడి మీదే ప్రయోగించాలని పెట్టుకున్నాడు. అందుకు ఘటోత్కజుని పిలిపించాడు కృష్ణుడు. చేసేది లేక దుర్యోధనుడు చెప్పడంతో కర్ణుడు
ఆ శక్తి అనే ఆయుధాన్ని ఘటోత్కజుడిపై ప్రయోగించాడు. అశ్వత్థామ నారాయణ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కూడా శరణు వెళ్ళిన వాడిని ఆ అస్త్రం ఏమీ చేయదు, ఆయుధాలు కింద పడేసి దండం పెట్టుకోండి అని పాండవ సైన్యానికి సలహా ఇస్తాడు కృష్ణుడు. అంతకు మించిన ఉపాయం అప్పుడు లేదు. విజయమైనా అపజయమైనా ముందు బతికుండాలి. నాయకుడికి మాట తీరు చాలా ముఖ్యం. ఓర్పు నేర్పు ఉండాలి. గీత లాంటి అంశాన్ని బోధించేటప్పుడు గురువుగా ఉండాలి. సలహాలిచ్చే గొంతు వేరు, ధైర్యం చెప్పే స్వరం వేరు, రహస్యం చెప్పే నోరు వేరు, శరీర కదలికలతో భాషించడం వేరు. అందుకే కృష్ణుడి మాట మంత్రం లాంటిది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని పాండవులు విజయం సాధించారు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు యోధులే. కానీ కృష్ణుడు లాంటి వ్యూహకర్త లేకపోతే గెలుపు సాధ్యమేదా అంటే కాదని చెప్పాల్సి వస్తుంది. మాటలో చేతిలో యుద్ధంలో అండగా ఉన్నాడు. అందుకే కృష్ణుడు గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. ఒక్క కురుక్షేత్ర సంగ్రామంలోనే కాదు, మహాభారతం మొత్తంగా జరిగింది ఇదే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.